రాణ్ ఆఫ్ కచ్ ఇది ఒక ఉప్పు ఎడారి ఈ ఎడారిలో ఒక రోడ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చూడండి ఆ రోడ్ లో రైడింగ్ చేస్తుంటే అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నింది వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి గైస్ అండ్ అలానే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ కూడా అయితే చేయండి ఇదేంది రా స్టేట్ హైవే 52 చూపిస్తుంది ఇదా నా వల్ల కావట్లేదు సో అమ్మా మహేష్ బాబు మారు మహేష్ బాబు కాఫీ బాగుంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కాఫీ దేఖా హై ఓకే ఓకే చూపిస్తా ఇక్కడ చూడండి శివ కాలు అయితే మాత్రం ఇరుక్కుపోయింది సో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి మనం ఇక్కడ చూడండి ఎంత ఉన్నాయో గడ్డ కట్టుకోమని ఇవి అమ్మో లేపలే పోతున్నాం సో ఆడ కూడా అయితే ఉన్నాయి ఎట్లా మొత్తం అయితే ఉన్నాయి రే ఏందది నక్కరా రేంది బర్రి తెచ్చు అయ్యా ఏంద్రా రే రోడ్లో ఈ విధంగా ఉంది నిన్నైతే చూశారు కదా నిన్న నైట్ ఏ విధంగా ఇబ్బంది పడి ఈ శంకేశ్వర్లో ఇక్కడ ఈ ధర్మశాల అయితే ఉంటే ధర్మశాలేనా సో ధర్మశాల అయితే ఉంటే ఇక్కడికైతే వచ్చాం కదా లైక్ ఏంటంటే ఆశ్రమం టైప్ అయితే అనుకోండి సో నైట్ ఏంటంటే జైన్స్ వరకే ఇస్తానని చెప్పారు తర్వాత ఏంటంటే కొంచెం రిక్వెస్ట్ చేసేసరికి సో మనకు కూడా అయితే ఇచ్చారు సో ఆ బ్రదర్కి కూడా ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ ఆ బ్రదర్ అయితే లేడు మీకు చూపిద్దాం అనుకుంటే ఎవరన్నా మాత్రం ఈ సరౌండింగ్స్ అని వస్తే మాత్రం మీరు ఎప్పుడన్నా కానీ 6 to 7 బిట్వీన్ మీరు ఏదన్నా హోటల్ తీసుకొని ఉండండి కానీ సో లేట్ నైట్ వరకు అయితే తెచ్చుకోవద్దు ఇక్కడ చూడండి ఓవరాల్గా అయితే మొత్తం అట్మాస్ఫియర్ బాగుందబ్బా హాయ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు క్రికెట్ ఫుట్బాల్ టెన్నిస్ కబడ్డీ ఇలాంటి గేమ్స్ లో మీ ఒపీనియన్ షేర్ చేసుకుని క్యాష్ ప్రైజ్ గెలుచుకునేదానికి మీకు ఒక ప్లాట్ఫామ్ గురించి అయితే మీకు అయితే చెప్తాను అండ్ ఇందులో డిపాజిట్ కూడా ఏంటంటే ఇన్స్టెంట్ గా అయితే అయిపోతుంది విత్ ఆన్లైన్ పేమెంట్స్ లైక్ ఫోన్ పే గూగుల్ పే పేటిఎం ద్వారా మనం ఏంటంటే అమౌంట్ కూడా అయితే డిపాజిట్ అయితే చేసుకోవచ్చు త్వరగా అండ్ అలానే ఏంటంటే మీరు అమౌంట్ ని విన్ అవుతారు కదా సో మీరు విన్నింగ్స్ కూడా ఏంటంటే త్వరగా అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు అది కూడా ఏంటంటే ఎటువంటి కమిషన్స్ లేకుండా అండ్ ఇందులో మెయిన్ గా ఏంటంటే మనకి 24/7 కస్టమర్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది అండ్ ఆల్సో ఇది సేఫ్ అండ్ సెక్యూర్ దీంట్లో ఏంటంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్ గేమ్స్ ఆడి క్రాష్ ప్రైజెస్ కూడా అయితే గెలుచుకుంటారు అండ్ ఇందులో ఏవియేటర్ క్రాష్ ఎక్స్ జెటెక్స్ లాంటి చాలా గేమ్స్ అయితే ఉంటాయి మీరు అవి ఆడి కూడా మనీని అయితే సంపాదించుకోవచ్చు అండ్ మీరు నా ప్రోమో కోడ్ వంశీ అని యూస్ చేశారనుకోండి మీకు ఎక్స్ట్రా బోనస్ కూడా అయితే వస్తుంది సో కింద కమెంట్ సెక్షన్ లో మీకు లింక్ అయితే ఉంటుంది సో వెంటనే వెళ్ళి చెక్ చేయండి అండ్ ఇందులో కొంచెం ఫైనాన్షియల్ రిస్క్ అయితే ఉంటుంది తెలియకుండా అయితే ఆడొద్దు సో ప్లే రెస్పాన్సిబుల్లీ ఎక్కడ కూడా చూడండి బ్యూటిఫుల్ టెంపుల్ అయితే కట్టున్నారు సో మన బైక్ చూడండి ఆడైతే ఉన్నాయి కదా టాప్ బాక్స్ ప్యానియర్స్ అన్ని పెట్టేయాలి సో ఇది ఓవరాల్ పెద్ద ఆశ్రమం ఇది చాలా అంటే చాలా పెద్ద ఆశ్రమం ఎక్కడ కూడా చూడు ఈ ఆశ్రమంలోనే ఒక బ్యూటిఫుల్ టెంపుల్ అయితే కట్టారు ఇక్కడ ఈ నియర్ బై ఏంటంటే ఈ ఏరియా సరౌండింగ్స్లో ఏంటంటే చాలా అంటే చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి సో మేబీ ఇప్పుడు నేనైతే ఎక్స్ప్లోర్ చేయలేను ఎందుకంటే నేను ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళాలి కాబట్టి శివ కూడా అయితే రెడీ అయిపోయాడు ఏం శివ నైట్ అట్టు నిందమ్మా నా నైట్ ఒక పక్క ఒక పక్క నిద్ర ఏం చేయాలన్న అందుకనే వద్దునా వద్దునా అని చెప్పాను నైట్ రైడ్ ఇంకా నువ్వు పోదాం పోదాం అని చెప్పాను సో అది శివ అయితే వద్దని చెప్పాడు ఇప్పుడు ఇంకో టాస్క్ ఏంటంటే బండి స్టార్ట్ అవుద్దే లేదా నాకు ఒక రకమైన భయం అయితే ఉంది ఎందుకు అంటే బ్యాటరీ డౌన్ అయింది వీడియో అయితే మాత్రం ఎండ్ వరకు అయితే చూడండి గైస్ వీడియో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది సో మొత్తం ఏంటంటే రాణ్ ఆఫ్ కచ్ సో మొత్తం ఏంటంటే ఆ ఉప్పు ఎడారిలో మనం అయితే వెళ్తాం మధ్యలో రోడ్డు అయితే ఉంటుంది నైట్ అంతా ఏంటంటే మనం ఈ లైట్స్ అనే ఫాగ్ లైట్స్ అనేవి హెవీగా అయితే ఉంటాయి కదా వాటి వల్ల ఏమైనా ప్రాబ్లం అయింది అనుకుంటున్నా లెట్స్ సీ అవ్వకపోతే ఇంక షెడ్కి బండి ఓకే భయ్యా థ్యాంక్ యూ ఒరే గుడ్డరా భయ్యా గుడ్డ నైట్ అంతా అసలు తిరగతా అయితే ఉన్నావు నైట్ అంతా ఇక్కడ తిరిగినావు సో ఇక్కడ చూడండి చాలా ఆశ్రమాలు అయితే ఉన్నాయి చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి రతన్పూర్ వెళ్ళి రతన్పూర్ నుంచి మనం లెఫ్ట్కి అయితే కట్టవాలి లెఫ్ట్కి కట్ అయిన తర్వాత రాణ్ ఆఫ్ కచ్ అయితే వస్తుంది సో రాణ్ ఆఫ్ కచ్ అంటే మనకేంటంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం ఏంటంటే అదేంటంటే ఒక ఉప్పు ఎడారి అనుకోండి మొత్తం ఏంటంటే ఉప్పు కలర్ లేయర్ అయితే మొత్తం ఒక ఎడారిగా అయితే ఉంటుంది అక్కడ ఏంటంటే మిడిల్లో రోడ్ ఉంటుంది ఆ రోడ్లో పోతుంటే ఎట్లా ఉంటుందో మీరే ఇమాజిన్ చేసుకోండి నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది ఇక్కడ చూడండి రైట్ సైడ్లో రోడ్ అయితే వస్తూ ఉన్నారు ఈ ఎండలకి తార్ రోడ్ వర్క్ చేయాలంటే
దోలా తిరుపతి బాబోయ్. నాకేదో గుజరాత్ లో ట్రావెల్ చేస్తున్నట్టయితే ఏం లేదు, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ట్రావెల్ చేస్తున్నట్టయితే ఉంది. సో మరీ అంత డ్రైగా అయితే ఏం లేదు ఇక్కడ. సో ఇదే ల్యాండ్, ఇదే చెట్లు, ఇదే కంపరా చెట్లు మన సైడ్ కూడా అయితే ఉంటాయి. రాన్ ఆఫ్ కచ్ అయితే ఉంది కదా ఉప్పు ఎడారి, ఆడి పోయిన తర్వాత మనం గుజరాత్ లో ఉన్నట్టు మనకు అర్థం అవుద్ది. అప్పటిదాకా మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే ఉన్నట్టు ఉంటుంది నాకు. అమ్మో ఇక్కడ చూడండి, ఆవుకో ఎద్దుకో ఎంత కొమ్ములు ఉన్నాయి రా నాయన. ఇక్కడ భయంకరమైన కొమ్ములు ఉంటాయి, హైట్గా ఉంటాయి ఎక్కువ. ఆ కొమ్ములతో ఒక్క కానీ పొడిచి పొడితే ఇంకా ఈ పక్క దిగితే ఆ పక్కకు వస్తుంది. శివా శుద్ధంగా మ్యాంగో జ్యూస్ తాగదాం రా. క్యాబయ్యా తూ జాబయ్యా నాస్టా బి కాయని భయ్యా అభి తక్ మేరా పాస్ ఎనర్జీ నై భయ్యా. సో ఇక్కడైతే ఆపేసాము, వీళ్ళు ఏమో నన్ను ఇబ్బంది పెట్టేస్తా ఉన్నారు ఇక్కడ. నాయన ఇందరు అందరు వచ్చేసారు దెబ్బకే. ఇక్కడ ఆపేనా లేదు చూడండి, అందరు అయితే వచ్చేసారు. యూట్యూబ్ ఛానల్ భయ్ శివాని ఇప్పుడు ఆడికి వెళ్ళేసి దోశ ఇడ్లీ ఉన్నాయో లేదో కనుక్కోరమ్మన్నా. ఏం శివా నా దోశ ఇడ్లీ అడిగితే అది ఏంది అని అడుగుతున్నా. దోశ ఇడ్లీ ఏంది అని అడుగుతున్నా. సరిపోయింది, మన సౌత్ ఇండియా స్టార్ ఐటమ్ వీళ్ళకి తెలియదు అంటే ఇంకేం చేయాలి చెప్పు. ఇదేమో నాయన అందరు అయితే ఉన్నారు. మ్యాంగో జ్యూస్ చూడండి, ఇట్టయితే పెట్టేస్తున్నారు. ఇక్కడ పెట్టేసి టిఫిన్ టిఫిన్లు ఎత్తుకొని పోతా ఉన్నారు. టిఫిన్లు కాదు, టిఫిన్లు ఇంటికి ఎత్తుకొని పోతా ఉన్నారు. అది కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు దాంట్లో ఇట్లా అమౌంట్ ఇచ్చి ఎప్పుడు మ్యాంగో 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 జ్యూస్. ఓకే ఓకే కస్టమర్ ఓకే ఓకే బడియా బడియా రెండు అడిగిన తగ్గు పెట్టుకుంటున్నారు. సపోర్ట్ అయితే తాగుతా ఉన్నా, చాలా అంటే చాలా బాగుంది. ఆ హోటల్ పైకి వెళ్తే అక్కడ సౌత్ ఇండియా లేదు ఏమీ లేదంట. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ వాళ్ళే చెప్పారు ఇంకొంచెం ముందుకెళ్తే ఒక హోటల్ అయితే ఉంటుంది రైట్ సైడ్లో, అక్కడికి వెళ్ళండి మీకు సౌత్ ఇండియా ఫుడ్ దొరకద్ది అని చెప్పినాడు. సో అందువల్ల ఏంటంటే ఆ హోటల్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం. హోటల్ హానెస్ట్ అంట, దూరంగా అయితే కనిపిస్తూ ఉంది. ఏముంటుందో సౌత్ ఇండియా నాకు డౌటే. తగలద్దా డైరెక్ట్ కింద ఒక హోటల్ దగ్గరే తాపాం కదా. సో అక్కడ ఇడ్లీ దోశ అయితే దొరికింది, శుద్ధంగా తినేసి ఇంకా ఎటువంటి బ్లాగ్ కూడా అయితే నేను చేయలేదు తినేటప్పుడు. ఇంకా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాను పెట్రోల్ పట్టించుకునేదానికి. ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళాలరా నాయన, ఈ ఎండకి ఇక్కడ ట్రావెల్ చేస్తుంటే దోలు తిరుపతి. ఇప్పుడు ఆ రోడ్డు దగ్గర కూడా ఏం ఆగి ఫోటోలు దిగాలి అని అనిపిస్తుంది. ఆ రకమైన ఎండ అయితే ఉంది కదా ఇంద్ర. ఇది అంతా విలేజ్ మధ్యలో తీసుకొని పోతుంది రోడ్డు, నాకేం అర్థం కావట్లేదా. అసలు ఇదేనా మెయిన్ రోడ్డు మనం అనుకున్న ప్లేస్కి? అయ్యా ఏడైంది, గాలి భయంకరంగా తగులుతుంది. సో ఇట్లా వెళ్ళమని అయితే చెప్తా ఉన్నారు. సో ఇట్లా పడిపో. ఏంద్రా ఇది హైవే ఇదా? ఇదేంద్రా స్టేట్ హైవే 52 చూపిస్తుంది ఇదా? ఒరి శివా ఇదేంది ఎటు చూపిస్తుందా? మనూరు సైడ్ దొంగలు ఉంటాయి చూడు, విలేజుల్లో అట్టున్నాయి. ఈ ఇసుకలో జారిపోద్దేమని భయం వేస్తుంది రా. అబ్బో అరే శివా ఏంద్రా నాయన ఏంద్రా ఇది? నేను మామూలు రోడ్డే అనుకున్నాను శివా, ఇదేంది ఆఫ్ రోడ్ చూపిస్తుంది ఇదా? టైర్లు బాగా అరిగిపోయినాయి కదా, దానివల్ల చాలా కష్టంగా ఉంది. అసలుకి ముందు టైర్లా స్మూత్గా ఉంది, హైవేలోనే ఇది పర్ఫామ్. ఇప్పుడు ఆఫ్ రోడ్లో కష్టం. అదే నా కొత్త టైర్లు ఉన్నాయి అనుకో, ఈ పాట ఎగిరించుకుంటా పోయి ఉన్నాడు దుమ్ములో. అదిగో 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 శివా. అరే తమ్ముడు శివా ఎట్టుంటుందంటే అసలు వచ్చేవాడు కూడా కాదురా నేనా. రా ఇది ఏంద్రా నాయన జారిపోతుందా? అబ్బా టార్చర్ ఉందిరా నాయన, ఎట్లా ఉందని తెలుసుంటే అసలు వచ్చేవాడు కూడా కదా. వాటర్ కూడా లేవు కదా, ఇందాక కారు అట్టెళ్ళాడు. అయితే ముద్రలు కూడా లేవు, అట్టెళ్ళాడు వాడు కారు వాడు. ఛా శివా నాకేం అర్థం కావట్లేదు శివా, అదే అనుకుంటాను రా రోడ్డు. ఇందాక కొంచెం మట్టిలో అట్టు వెళ్ళిపోయి ఉంటే పోయింటే శివా, ఆ రోడ్డు అసలు గూగుల్ మ్యాప్ చూపిట్లా. ఒరే 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 నాయనా ఇటు వెళ్ళొచ్చా? పోయి ఆడాడక్కల ఎక్కడ ఎక్కడం కదా
నా వల్ల కావట్లేదు శివ. అమ్మా నాకు గాలి తోలట్లా. సో పట్టుకో, రెండు పట్టుకోరా, మళ్ళీ కింద వేస్తాను నేను, రాలేను వెనక్క. ఓకేనా? సచ్చింది గుర్రా, నేను ఎందుకురా వంశి నీకు అడ్వెంచర్ రోడ్లో మూసుకొని నీ దోవలో నువ్వు వెళ్ళకుండా, నీకు అవసరమా ఇవన్నీ? పడిపింది పడిపింది. అబ్బో అయ్యా శివా, వచ్చేసావరా నాయన. అబ్బో ఏడు ఆడేసుకుంటుందో తెలియదు శివా, అయినా జాగ్రత్తగా వెళ్ళాలా. అద్దుకో అద్దుకో. ఏంది అసలు ఫ్రంట్ టైరు ఎంత డ్యామేజ్గా ఉంది అసలుకి? మీరే చూసారు కదా ఎట్ట ఎగిరి కొడుతుందో. అసలు కొంచెం అయితే కింద పడిపోయేవాళ్ళం నాయనా. కనిపిస్తుందా ఉప్పు శివా? ఉప్పు అంతా ఇదే రాన్ ఆఫ్ కచ్ ఒక ఏరియా సగ భాగం. ఇది కాదు ఇంకా ముందు ఉంటుంది దసల సెసలు. అబ్బో వచ్చేసేవరా నాయన, ఇది కాదు, ఇది దాటిన తర్వాత ఒక ఐలాండ్ అయితే వస్తుంది. నాకు మాటలు కూడా రావట్లేదు, నాకైతే ఓపిక అయిపోయింది. ఒక ఐలాండ్ వస్తుంది, ఐలాండ్ వస్తుంది, దాని తర్వాత అసలు సిస్తలైనా మంచి వ్యూ అయితే ఉంటుంది. ఇక్కడైతే అంతేం లేదు, నేను ఇక్కడ ఆగదలుచుకోడు ఆగదలుచుకోలేదు. అమ్మో ఇక్కడ దాకా అడ్వెంచర్ రోడ్ అయితే మీరు చూసారు కదా. సో ఓహో ఫైనల్లీ ఇక్కడ చూడండి తారు రోడ్ అయితే ఉంది. బతికిచ్చాడ్రా నాయనా, దేవుడు బతికిచ్చాడ్రా స్వామి. సో దూరంగా చూడండి సుడిగాలు అయితే వస్తుంది, మొత్తం చూడండి గాల్లోకి ఎగిరిపోతూ ఉంది మట్టి. శివా పోతావు, కొట్టుకొని పోతావు, జాగ్రత్త. సో మొత్తం ఒక ఎడారిలో పోతున్నట్టే అయితే ఉందయ్యా, ఎడారిలో పోతున్నట్టేంది, పోయేది ఎడారిలో. ఇది ఉప్పు నీటి ఎడారి, మంచినీటి ఎడారి కాదు, మామూలు ఇసుక నీటి ఎడారి కాదు, ఇది ఉప్పు నీటి ఎడారి. సో అక్కడక్కడైతే ఉప్పు అయితే ఉంది. సో చూస్తున్నారు కదా, సో ఇక్కడైతే ఆపేసానబ్బా. ఇంకొంచెం దూరం లేదంటే మనకి రన్ ఆఫ్ కచ్ అయితే దొరకద్ది, దొరకద్ది కాదు వెళ్ళి వస్తుంది. సో ఇక నా వల్ల అయితే కాక ఇక్కడ చెట్టు అయితే ఉంటే ఇక్కడైతే ఆపేశాను. ఇక్కడంతా లోకల్ మన వాళ్ళు అంతా మాట్లాడుతూ ఉన్నారు. హాయ్ భయ్యా, థ్యాంక్ యూ. నేను ఇక్కడ జగాదియానా ఏదో. సో ఎండలు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. నాకు మెయిన్గా ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఐసుకలో వచ్చింది 5-6 కిలోమీటర్లు. బండి పడిపోద్ది లేదు, పడిపోతుంది లేదు, నాడైతే ఇబ్బంది అయితే ఉండింది. సో ఇక్కడ చూడండి అందరు పిల్లలు అయితే ఉన్నారు, పెద్దోళ్ళు అందరూ. ఏ గావంకో నామకే కొడియర్ వార్ కొడియర్ వార్. సో నాకు ఒకసారి పలికేదానికి వస్తుంది, రెండోసారి పలికేదానికి అయితే రాదు. సౌత్ ఇండియా మూవీస్ సబ్ దేఖ్తే హై క్యా ఆప్ లోగ్? बताओ हीरो नाम का बताओ आपके, वो कौन सा हीरो मालूम? अल्लू अर्जुन है, राम पोती नितिन, राम पोतने नी, राम पोतने नी, हां अल्लू अर्जुन नितिन, हां और रामचरण, हां ऐसे कई. एनटीआर? एनटीआर का भी देखा है. हां एनटीआर. प्रभास बाहुबली? प्रभास बाहुबली. फिर यश का? हां हां ओके ओके. अभी जो केजीएफ 2 निकला? हां यश वो कर्नाटक का. हां कर्नाटक का. ओके ओके. आपका नाम क्या? महेश. महेश ओके. महेश बाबू? महेश बाबू मालूम है, बाबू का भी बहुत. पवन कल्याण? पवन कल्याण का भी देखा है. ओके ओके. రన్ ఆఫ్ కచ్ దగ్గరికి అయితే వచ్చేసాం, ఇది స్టార్టింగ్ అనుకుంటా. సో ఇక్కడ చూడండి మొత్తం అయితే ఎండిపోయింది, అసలు ఏం కూడా లేదు. నెక్స్ట్ ఒక అమరాపూర్ అనేది ఊరు అయితే వస్తుంది, దాని తర్వాత వచ్చేసి దొలోవీరా అనే ఊరు అయితే వస్తుంది. అది దాటిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏంటంటే దీనికంటే ఎక్కువ రన్ ఆఫ్ కచ్ చాలా పెద్దదైతే ఉంటుంది. సో ఇక్కడ ఏదో ఒక రిసార్ట్ అయితే ఉంది, అక్కడ ఏదైనా కొంచెం ఆగి తినిపోదాం అని అయితే అనుకుంటున్నాం. తినేదైతే ఏముండదు, జస్ట్ కొంతసేపు అయితే ఉండిపోదాం. సో ఇది రిసార్టే లాగుంది, నైట్ ఎవరైనా వస్తే ఇక్కడ స్టే అయితే అవ్వచ్చు. ఇక్కడ ఒక రిసార్ట్ అయితే ఉంటే ఇక్కడైతే ఆగాము. సో ఎవరైనా ఈ రోడ్లోకి వస్తే కన్ఫామ్ ఏంటంటే ఇక్కడ రిసార్ట్ అయితే ఉంది కదా. సో ఇక్కడైతే కన్ఫామ్ అయితే స్టే అవ్వచ్చు. సో చాలా అంటే చాలా నీట్గా కూడా ఉంది. సో ఈ విధంగా చూడండి, మీకు గుడిసె టైప్ అయితే ఉన్నాయి, అక్కడ మనకి రూమ్స్ అయితే ఉంటాయి. ఈ పక్కన ఒక రూమ్, ఆ పక్కన ఒక రూమ్ అయితే ఉంటుంది. సో మంచిగా అయితే ఉంటుంది, ఈ విధంగానే అంతా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు.
అండ్ దూరంగా వీటెనకాలే మనకి ఏందంటే ఈ రన్ ఆఫ్ కచ్. సో మన ఉప్పు నీటి ఎడార్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం అయితే అక్కడికి వెళ్ళిపోదాం. క్యాఫువా 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 నేను ఆన్ చేసేసరికి ఆయన ఏం దొరుకు క్యాఫువా బాయ్. ఇదండి రూమ్ కూడా చాలా బాగుంది. ఓహ్ ఏసీ అచ్చాయి రూమే రూమ్ బి అచ్చాయి మెరలో గాయతో ఇద్దరు జరూర్ ఆయేగా. ప్రైస్ కెత్నా ఏక్ దిన్ కా సీజన్ మా చో జర్ 5000 5000 ఆయన ఏదో ప్రైస్ చెప్తున్నాడు నాకైతే ఏం అర్థం కావట్లే. సో సీజన్లో అయితే మాత్రం ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో ఇప్పుడు అన్సీజన్ కాబట్టి కొంచెం తక్కువ అయితే ఉంటుంది. అన్సీజన్ లో ఇక్కడికి వస్తే మాత్రం దోలుదిరిపోద్ది ఎందుకంటే ఎండలు అయితే మాత్రం ఘోరంగా ఉన్నాయి. 6000 సీజన్మే 6000 సీజన్లో 6000 అంట. ఎందుకంటే సీజన్ అప్పుడు ఏంటంటే ఇక్కడ మంచి చాలా మంది వస్తుంటారు. స్టార్ట్ అయిపోయినా హోచ్ వైట్ రన్ 85 కిలోమీటర్స్ అయితే ఉంది. వైట్ రన్ అంటే తెలుసు కదా మీకు, టెంట్ సిటీ అయితే ఉంటుంది. మనం టీవీఎస్ ఎక్సెల్ అప్పుడు అయితే వెళ్ళాం అక్కడికి. సో పాసిబుల్ అయితే ఇప్పుడు అక్కడికి కూడా వెళ్దాం ఎందుకంటే 85 కిలోమీటర్స్ కాబట్టి. శివాకి ఆ ప్లేస్ కూడా అయితే చూపించేద్దాం. అండ్ అలానే ఇప్పుడు ఈ రన్ ఆఫ్ కచ్ ఏరియా మొత్తం దాటిన తర్వాత అరే ఏందో ఉందా ఆడు ముందు సుడుగుండు సుడుగుండం వెళ్ళిపోయింది వెళ్ళింది అట్టో. రన్ ఆఫ్ కచ్ దారిన తర్వాత ఏదో ఊరు వస్తుంది, కల్డానో కాల్డవానో ఏదో. అక్కడ నుంచి రైట్ కానీ తీసుకుంటే మనం పాకిస్తాన్ బార్డర్ జస్ట్ అంత 30 కిలోమీటర్లే. పాకిస్తాన్ అయితే బార్డర్ వరకు అయితే వెళ్ళొచ్చు బట్ కానీ అక్కడ ఏంటంటే జస్ట్ ఓన్లీ ఒక ఫోర్ట్ అయితే ఉంటుంది. కుదిరితే పాసిబుల్ అయితే అక్కడికి కూడా వెళ్దాం, లేదు అంటే మాత్రం డైరెక్ట్గా వైట్ రన్ అయితే ఉంది కదా టెంట్ సిటీ అక్కడికి వెళ్ళేసి జస్ట్ అక్కడ సన్సెట్ అయ్యేంత వరకు అయితే అక్కడ ఉండి దాని తర్వాత మళ్ళీ వాపస్ వచ్చి మనం భుజ్కి అయితే వెళ్ళిపోయి ఈరోజు నైట్ మోస్ట్లీ భుజ్లో అయితే స్టే అవుదాం. మొత్తం వైట్ కలర్ ఆపోజిట్లో ఏం కనిపించదు ఎందుకంటే ఎండ పడుతుందా దానివల్ల. సో ఆపోజిట్లో చూడండి కరెక్ట్గా ఏంటంటే సూర్యుడి కిరణాలు పడడం వల్ల ముందు పక్క నుంచి అంత వ్యూ అయితే మంచిగా అయితే ఉండదు. నేను యాక్చువల్గా పొద్దున రావాల్సి ఉంది, ఇప్పుడైతే అయింది. ఏం సేవా బైక్ తీసుకొని పోదామా? వెళ్ళొద్దంటే వే ఉంటుంది, ఇదేంది ఇది రెడ్గా ఉంది ఇడా ఇడ నీళ్ళు చూడు ఎట్టున్నాయో శివ. ఏంది ఇదేంది కలర్ డిఫరెంట్గా ఉన్నాయి చూడు, నీళ్లు చూడండి ఇక్కడ డిఫరెంట్గా అయితే ఉన్నాయి. ఆ నీళ్ళు కానీ తాగిన వండుకో నువ్వు పోతావు పైకి. రెడ్ కలర్లో ఉన్నాయి చూడు మొత్తం వైట్. సో మొత్తం చుట్టుపక్కల అంతా వైటే. సూపర్లా బాగా నచ్చిందే ఐసా? ఐస్ నువ్వు నోట్లో పెట్టుకోగలుగుతావు, దీన్ని నోట్లో పెట్టుకున్నావు అనుకో హాస్పిటల్లో పోవాల్సి వస్తుంది. చూడండి చిన్న ఒక బుడ్డి ఐలాండ్ అయితే ఉండే, ఐలాండ్ దాటిన తర్వాత మళ్ళీ మనకు చూడండి ఈ రాన్ ఆఫ్ కచ్కి అయితే వచ్చేసాం మళ్ళీ మనం. సో మొత్తం ఓయమ్మా ఏడాడా ఇంతేనా మనం పోవాల్సింది. ఓకే ఓకే మొత్తం అయితే కన్స్ట్రక్షన్ చేస్తానే ఉన్నారు అబ్బా, నెక్స్ట్ లెవెల్లో కన్స్ట్రక్షన్ అయితే చేసేటట్టున్నారు. సో రైట్ సైడ్లో కూడా చూడండి వా ఇదంతా రోడ్ వేసేటట్టున్నారు హైట్గా లేపి. శివ అసలే సిసలే వ్యూ వచ్చేసింది ఇప్పుడు. ఇప్పుడు యాక్చువల్గా ఇట్లా మీకు ఇట్లా వెళ్తుంటే మీకేమంత వ్యూ అయితే ఏం కనిపించట్లేదు కదా. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ యూ టర్న్ తీసుకొని మళ్ళీ శివ దగ్గరికి అయితే వెళ్తా. ఏ దింపేసావు అట్టే పడిపోతావు రన్ ఆఫ్ కచ్చిలోకి. ఇప్పుడు చూడండి ఎంత క్లీన్గా కనిపిస్తుందో శివ, ఇట్లా వ్యూ చూడు ఎక్సలెంట్గా కనిపిస్తుంది. అంటే ఇందాకంతా ఏంటంటే ఎండ పడుతుంది కదా, ఇందాకంతా ఏం కనిపించలేదు. ఇప్పుడు చూడు ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుంది మొత్తం చూడండి. అబ్బా లోతుంది శివ జాగ్రత్త, కొంచెం ఏందో నీళ్ళు కూడా చూడు పైన నీళ్ళు వెళ్తూ ఉన్నాయి లైట్గా. సో చాలా బాగుంది అబ్బా, మొత్తం రెడ్ కలర్ అయిపోయింది చూడు, మొత్తం ఉప్పు కాస్త రెడ్ కలర్ అయిపోయింది. ఇందాకంతా వైట్లో ఉంది, ఇప్పుడు ఏంటంటే లైట్ రెడ్ ఆరెంజ్ ఆ కాంబినేషన్లో అయితే ఉంది. ఇప్పుడు ఇట్లా మీకు కొంచెం వ్యూ చూపిద్దామని చెప్పి ఇట్లా అయితే వస్తున్నా. ఇందాకంతా ఏంటంటే మీకు అంత మంచి వ్యూ అయితే కనిపించట్లేదు కదా. సో ఇప్పుడు చూడండి మీకు వ్యూ అయితే చూపిస్తున్నాను. బా సూపర్ అయితే ఉందబ్బా, మంచిగా ఏంటంటే ఫోటోషూట్ అయితే తీసుకోవచ్చు. సో మంచిగా వచ్చేసి అనదర్ లెవెల్ ఫోటోషూట్ అయితే తీసుకోవచ్చు అబ్బా. ఎవరైనా వస్తే మాత్రం పక్కా ప్లాన్ చేయండి బట్ కానీ ఇప్పుడైతే కాదు, ఎండాకాలం అయితే వద్దు. సీజన్ అయితే మీకు నవంబర్ డిసెంబర్ జనవరి ఆ టైంలో ఉంటుంది, అప్పుడైతే రండి. అంత ఎండలు అయితే ఎక్కువైతే ఉండు. సో సూపర్ అయితే ఉందబ్బా వ్యూ చూడండి మీకే అసలుకి. సో దిగదామని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఒక 4-5 ఫోటోలు అన్నా తీసుకోవచ్చు. బండిని ఎట్టా దింపలేము, మనమన్నా దిగి మళ్ళీ పైకి ఎట్టొకటి ఎక్కదాం. శివ ఇదిగో ఇటు దిగేసుకో వెళ్ళిపోవచ్చు, మనకి ఈజీగా ఉంది, ఆడికి వెళ్ళి ఫోటోలు దిగదాం. ఓకేనా, గెట్ రెడీ శివ. ఫస్ట్ నేనే రిస్క్ చేస్తా, పడితే నేను పడతా. ఏం కాదురా వచ్చేవచ్చు ఇది. ఏంది కలరు వాటర్ కలర్ డిఫరెంట్గా, మొత్తం ఉప్పు ఉప్పే. శివా చే తినిపిద్దాం ఉప్పు ఎట్టు ఉంటుంది. ఏంది ఆ శివ గట్టిగానే ఉందిరా, యాహూ చూడండి ఆడికైతే వచ్చేసాం మనం. ఏంది గాలి, ఈ గాలికి ఏంది వల్ల అయితే కావట్లే.
ఇక్కడ కొన్ని ఫోటోస్ అంటే అలానే కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాం సో అవి చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి వంశీ రెడ్డి బ్లాగ్స్ అంటే చూపి ఎట్లా సో అంతా నోట్లో పెట్టుకో శివాయితో నోట్లో ఏమిరా ఉప్పే కదా ఉప్పు ఉందన్నా ఆ ఉప్పు ఉప్పుగా ఉంటుందా ఎట్టుంటుంది శివాయ్ ఏదో అంటున్నాడు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తర్వాత కలిపితే టేస్ట్ కాఫీ కలిపితే టేస్ట్ కాఫీ సాల్ట్ కాఫీ ఏంద్రిదా ఒరే డ్రోన్ ఆన్ చేయవల్లా శివా జుమ్మంట జరుగుతుంది ఒరే ఏంద్ర ఇంత ఫాల్ట్ జరుగుతుంది ఇదా ఆన్ కూడా చేయవల్లా అంత కాలు తోలుతుంది రే ఆన్ చేయ ఆన్ చేయ తెగిందా అవసరమా నా ఇప్పుడు ఒక్క పెట్టించుకోవడం నేను డ్రోన్ షాట్స్ కోసమే వచ్చిందా మంచి వ్యూరా ఇది పట్టుకో పట్టుకో అసలు ఏంద్రా ఊగులాడుతుందా ఆగా పెట్టు పెట్టు పెట్టా ఓకే శివా శివా రే వెళ్ళిపోతుంది రా రే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది పట్టుకో 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 వెళ్ళిపోతుంది డ్రోన్ ఫ్లై చేస్తే మనం ఆగావు బట్ కానీ కాలికి డ్రోన్ ఫ్లై చేయలేవు డ్రోన్ కానీ ఫ్లై చేస్తే ఈ ఉప్పి నీటి ఎడారిలో ఏడ కొట్టుకోబోద్ది అందుకే డ్రోన్ ఫ్లై చేయట్లా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంత గలిగా లేకుండా ఉంటే అప్పుడు డ్రోన్ ఫ్లై చేద్దాం అంటే కొండల మీద ఐస్ ఉంటది తెల్లగా ఇసక సాల్ట్ అది ఏదో ఉంది అలా చూస్తా ఉంటే అసలు ఎట్టుందంటే ఏదో వేరే ప్రపంచంలో ఉన్నట్టు అలా ఉంది అంటే ప్రపంచంలో చాలా వింతలు అయితే ఉంటాయి మన గుజరాత్ లో ఉన్న రాణ్ ఆఫ్ కచ్ ఒక డిఫరెంట్ అయిన వింత సాల్ట్ 15 సంవత్సరాల కన్నా 15 సంవత్సరాలకి అన్ని ప్లేసుల్లో నీకు ఏం నచ్చింది ఇది బాగుంది తర్వాత లోనావాల వెళ్ళాం కదా అక్కడ కొండలు కానీ సూపర్ ఉంది ఈ గాలి రక్కదా బాక ఏంది గాలి రోజా సో ఆల్మోస్ట్ టైం వచ్చేసి 4:40 4:30 అవుతా ఉంది అయినా ఈ గాలి అయితే తగ్గట్లా ఈ గాలి లేకపోతే డ్రోన్ ఫ్లై చేస్తామండి ఏడ చెప్పండి అబ్బా ఇంకా కొంచెం ఇంకా దాదాపు ఒక 10 కిలోమీటర్లు ఉండేటట్టు ఈ ప్లేస్ అంతా సో అందవే ఆడన కొంచెం కానీ గాలి కానీ తగ్గితే ఆ డ్రోన్ ఫ్లై చేద్దాం నేను ఈ రోడ్డుకి వచ్చిందే డ్రోన్ ఫ్లై చేద్దామని బట్ కానీ ఇక్కడేమో డ్రోన్ ఫ్లై చేసేదానికి గాలి అయితే అడ్డం పడింది సో దయచేసి ఎవరన్నా కొత్తగా వీడియోస్ చూస్తుంటే మాత్రం ఈ ఇట్లా మాట్లాడినందుకైతే ఏమనుకోవద్దు మన స్లాంగ్ వేరే ఉంటుంది సో ఇది కొంచెం అట్లా మాట్లాడదామని అయితే కొంచెం ఎనర్జీగా మాట్లాడదామని ట్రై చేసే ఎందుకంటే ఈ గాలి ఎక్కువ తాకుతుంది కదా వాయిస్ కొంచెం ఎక్కువ వినిపించాలని చెప్పి అలా అయితే మాట్లాడా ఇక్కడ చూడండి శివ కాలు అయితే మాత్రం ఇక్కడ ఇరుక్కొని అయితే పోయింది సడన్ గా ఏంటంటే ఇక్కడ లోపల ఏంటంటే మొత్తం ఏంటంటే నీళ్ళు అయితే ఉన్నాయి సో దానివల్ల ఏంటంటే దిగబడిపోతుంది మీరే చూసారు కదా శివ ఏం చేశాడు బుడతలు అయితే కాలు పెట్టాడు సో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలా సో లొకేషన్ అయితే మాత్రం అనదే లెవెల్లో అయితే ఉంది సో గట్టిగా అయితే మాట్లాడుతున్నా వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో నాకైతే తెలీదు ఎక్కువ మేబీ గాలి సౌండ్ అయితే రావచ్చు నెక్స్ట్ లెవెల్ వీడియో అయితే ఉంది గైస్ సో మీరు ఎవరన్నా వస్తే మాత్రం మేము వచ్చి చూడండి సో ఆ వేళ స్టార్టింగ్ అయితే ఆగొద్దు డైట్ లాస్ట్కి అయితే వచ్చేయండి ఇక్కడ ఏంటంటే అనదర్ లెవెల్ వ్యూ అయితే ఉంది సో మొత్తం చూడండి ఏ విధంగా ఉందో నెక్స్ట్ లెవెల్లో ఉంది అప్పుడు సో చాలా అంటే చాలా బాగుంది ఉప్పు ఉప్పు లోడ్ వేసుకోబోదు నెల్లూరుకి వేసుకోబోదమా ఎటువంటి గడ్డ కట్టుకోమని ఇవి చూడండి ఎంత ఉన్నాయో ఇవి గడ్డ కట్టుకోమని ఇవి అమ్మో లేపలేకపోతున్నాం సో ఆడ కూడా అయితే ఉన్నాయి ఎట్లా మొత్తం అయితే ఉన్నాయి సో మీరెవరైనా వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలా ఉండాలా
లేదంటే ఇలా అవుతుంది. శివాకి అయింది కదా, సో ఈ విధంగా అయింది స్టైల్ మరి. సో రాణ ఆఫ్ కచ్ లో శివా అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నాడు. మనోడికి కూడా ఇక్కడ ఒక రీల్ తెద్దాం ఇప్పుడు. సో సన్సెట్ కూడా అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ అయితే అయిపోవస్తుంది, అయిపోలేదు. సో ఇప్పుడు మనం బుజ్జుకి అయితే రోడ్ మ్యాప్ అయితే పెట్టుకున్నాం, ఇప్పుడు మనం బుజ్జుకి అయితే వెళ్ళిపోదాం. సో దూరంగా చూడండి, సన్సెట్ అయితే మంచిగా అయితే అవుతుంది ఇప్పుడు. అంటే ఈరోజు ఏంటంటే కొంచెం అంత ఎర్రగా అయితే సూర్య భగవాను లేడబ్బా, రెడ్ కలర్లో నుండుంటే. సో మేఘాలు ఇవన్నీ అయితే ఉన్నాయి కదా, క్లౌడ్స్ కూడా ఏంటంటే కొంచెం మంచిగా కలర్స్గా అయితే కనిపించేది. బాయ్ 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 రన్ ఆఫ్ కచ్ బాయ్ బాయ్ రన్ ఆఫ్ కచ్. 2 ఇయర్స్ బ్యాక్ నేను టీవీఎస్ ఎక్సెల్ రైడప్పుడు నేను రన్ ఆఫ్ కచ్ మెయిన్ రన్ ఆఫ్ కచ్కి అయితే వెళ్ళాను. ఇప్పుడు కూడా ఏంటంటే అక్కడికి వెళ్దాం అని అయితే అనుకున్నాం, బట్ కానీ ఇక్కడే బాగా టైం అయితే అయిపోయింది. సో ఇంకా అదైతే వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే అది ఇది సేమ్ ఒకటే అయితే ఉంటుంది. బట్ కానీ అదేంటంటే కొంచెం మొత్తం రోడ్డు అయితే ఉంది కదా ఇక్కడ మధ్యలో, దానికి ఏంటంటే రోడ్డు ఉండదు, మొత్తం ఓపెన్ మొత్తం ఏంటంటే ఇందాక మనం వైట్ కలర్లో చూసాం కదా ఆ విధంగా అయితే ఉంటుంది. శివ అదో నీకు అంతా వైట్గా కనిపిస్తా ఉంది చూడు దూరంగా. సో గోపురాలు అయితే కనిపించదు. సో అదంతా ఏంటంటే వైట్ రన్ రన్ ఆఫ్ కచ్ కూడా అక్కడ ఉంటుంది. సో ఇట్లా వెళ్ళామనుకో టెంట్ సిటీ అయితే ఉంటుంది. నవంబరు డిసెంబరు జనవరి అక్కడ ఏంటంటే సూపర్గా సెలబ్రేట్ చేస్తారు, చాలా మంది అయితే వస్తారు. అనుకున్న పని అయితే కాలేదు. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం భుజ్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ భుజ్లో కూడా ఏంటంటే మీకు తెలుసో లేదో, భుజ్లో కూడా ఏంటంటే యుద్ధం అయితే జరిగింది. అండ్ భుజ్లో భయంకరమైన భూకంపం కూడా అయితే వచ్చింది. సో అదంతా ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకునే దానికైతే ట్రై చేద్దాం. రోడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా అయితే ఉంది ఆ రోడ్ అయితే మాత్రం. రే ఏంది ఇదా, రే 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 ఏంది ఇదా నక్కరా, రే ఏంది బరి తెచ్చు అయ్యా, ఏందిరా రే రోడ్లో ఈ విధంగా ఉంది. శివ అసలు కనిపించి కూడా కనిపించలేదు శివ. వామో ఇక్కడ చాలా డేంజర్గా అయితే ఉండాలబ్బా, ఇక్కడ చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. బర్రెలేమో వచ్చేటట్టున్నాయి, ఈ లారీ వాళ్ళు అందరూ స్పీడ్గా వెళ్తారు కదా, ఈ బర్రెలను అయితే కొట్టేస్తూ ఉన్నారు. ఆ నక్క చూడండి, నక్క పీక్కొని అయితే తింటా ఉంది ఆ బర్రెని. అమ్మో ఆ నక్క ప్లేస్లో ఇంకేదన్నా ఉంటే నేను భయపడిపోయాను ఫస్ట్. అయ్యా ఈ రోడ్లో కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలయ్యా, ఇది భయంకరమైన యాక్సిడెంట్ జోన్ లాగా ఉంది. వామో వామో కొంచెం చిన్నగా జాగ్రత్తగా వెళ్దాం అయ్యా, నాకు ముందే భయం వేస్తుంది. అప్పుడు టీవీఎస్ ఎక్సెల్ కాబట్టి చిన్నగా పోతున్నాను కాబట్టి ఏమి అనిపించలేదు ఈ రోడ్ల గురించి. ఇప్పుడేమో భయంకరంగా భయం వేస్తూ ఉంది. ఇక్కడ నుంచి అన్నా బాగుంటుందా?